హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి మార్క్ జుగర్బర్గ్ గురించి. సో ఫేస్బుక్కి సంబంధించిన డేటా అనేది లీక్ అవుతుంది కేంబ్రిడ్జ్ అనాలిటికా అప్పుడు, తర్వాత వచ్చేసి మొన్న మధ్య చూసుకున్నట్టయితే చాలా రూమర్స్ వచ్చాయి కదా. సో దాన్ని ఉద్దేశించి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మనకు టీమ్ కుక్, యాపిల్ సంబంధించిన సీఈఓ టీమ్ కుక్ ఏం చేశాడు అంటే, అతని కంపెనీ గురించి చెప్పుకున్నాడు అన్నట్టు. ఏమని అంటే, మా కంపెనీకి సంబంధించిన డేటా అనేది లీక్ అవ్వదు, మేము యూజర్స్ ప్రైవసీని చాలా ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి ఇండైరెక్ట్గా ఫేస్బుక్ని దొప్పి పొడిచాడన్నట్టు. అంటే ఆ ఇష్యూ వచ్చినప్పుడు ఇతను డైరెక్ట్ వాళ్ళని తిట్టకుండా మేము గొప్పవాళ్ళం అని చెప్పుకున్నాడు. అంటే ఇక్కడ మేము మంచోళ్ళము అంటే అవతలలో వేస్ట్ అనే కదా. సో అదే ఫేస్బుక్ సంబంధించిన సీఈఓ జుగర్బర్గ్ మండినట్టుంది. సో అందుకోసమే అతనికి సంబంధించిన కంపెనీ ఎంప్లాయీస్కి ఒక ఆర్డర్ ఇస్తాడు. ఏంటి అంటే, మన కంపెనీలో వాడే స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐఫోన్స్ వాడడానికి వీలేదని చెప్పేశాడట. సో డైరెక్ట్ అతను ఏం చేయలేక ఇలా చేశాడు అన్నట్టు. సో మీరు ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడాలి, ఐఫోన్స్ వాడడానికి వీలేదని చెప్పేశాడు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ మ్యాప్స్కి సంబంధించి. గూగుల్ మ్యాప్స్లో ఒక ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చింది. సో జనరల్గా మనం ఏం చేస్తాం, గూగుల్ మ్యాప్స్ చాలా వాటికి యూజ్ చేస్తుంటాం, హాస్పిటల్స్ రూట్ తెలుసుకోవడానికి, రెస్టారెంట్స్ రూట్ తెలుసుకోవడానికి కదా. సో ఇప్పటి నుంచి ఏంటి అంటే, ఎవరైతే ఆ హాస్పిటల్ ఓనర్స్ లేకపోతే ఆ రెస్టారెంట్ ఓనర్స్ ఉంటారో వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే, రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకు అంటే ఆ మ్యాప్స్లో ఒక చాట్ ఆప్షన్ కనిపిస్తారు అన్నట్టు వాళ్ళ ప్లేస్ పక్కకు. ఓకే, సో దాని ద్వారా ఏం చేయటం అంటే, యూజర్స్ అనేవాళ్ళు డైరెక్ట్ చాట్ చేయొచ్చు. అంటే మీ రెస్టారెంట్లో మాకు ఈ టేబుల్ బుక్ చేసేయండి, లేకపోతే మీ హాస్పిటల్లో మాకు ఒక స్లాట్ బుక్ చేసేయండి. సో ఇలా డైరెక్ట్ చాట్ చేసుకునే విధంగా ఇటువంటి ఒక ఫీచర్ అనేది తీసుకొచ్చారు అన్నట్టు. సో చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెడ్మీ నోట్ 6 ప్రో గురించి. సో చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, అన్న ఈ మొబైల్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని. సో ఎటగలకి ఏంటి అంటే, ట్విట్టర్లో ఒక ట్వీట్ వచ్చేసింది. సో దీన్ని 22 రోజు నవంబర్ 22 రోజు లాంచ్ చేస్తారట ఇండియాలో. 23 నుంచి సేలింగ్ స్టార్ట్ అయిపోద్ది. ప్రైస్ చూసుకున్నట్టయితే 15,000 ఉంటుంది. సో స్పెసిఫికేషన్ గురించి మాట్లాడినట్టయితే 6.26 ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో రాబోతుంది, స్నాప్డ్రాగన్ 686 ప్రాసెసర్, 4GB ర్యామ్, 12+5 బ్యాక్ కెమెరా, 20+2 ఫ్రంట్ కెమెరా, 4 కెమెరాస్ ఇచ్చారు, ప్లస్ 4000mAh బ్యాటరీ ఇచ్చారు. అయితే ఇంతకుముందు మనకు వచ్చిన రెడ్మీ నోట్ 5 ప్రోతో పోల్చుకున్నట్టయితే ఫ్రంట్లో 2 మెగాపిక్సెల్, అంటే మనకేంటంటే మాట వరుసకు అంటే ఏదో ఒకటి మనం అప్డేట్ చేయాలి అని జనాలకు అనిపించే విధంగా ఒక 2 మెగాపిక్సెల్ అతికించారు. ప్లస్ ఏంటి అంటే పైన ఒక నాచ్ ఇచ్చారు. అంతే తప్పిస్తే మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ మీకు ఏంటంటే సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఇటు మనకు రియల్మీ 2 ప్రోకి సంబంధించిన మొబైల్ అనేది మనకు స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ తోటి 14,000 ఇస్తుంటే, వీళ్ళు ఇంకా స్నాప్డ్రాగన్ 636 ఇచ్చేసుకుంటూ 15,000 పెట్టారు. సో చూద్దాం మరి జనరల్గా అయితే ఏంటి అంటే, మనకు ప్రాసెసర్ కూడా పెంచితే బాగుండేది, కాకపోతే ఏం చేశారు సేమ్ అదే స్పెసిఫికేషన్ పెట్టేసి ఒక నాచ్, ఒక ముందట ఒక కెమెరా 2 మెగాపిక్సెల్ ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటే. సో అటువంటి కెమెరా అతికిచ్చేసి అమ్మేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వాట్సాప్ గురించి. వాట్సాప్లో ఒక కొత్త ఫీచర్ అనేది రాబోతుంది. దాని ప్రకారం ఏంటి అంటే, డైరెక్ట్ మనం క్యూఆర్ కోడ్ చూపించవచ్చు అన్నట్టు. అంటే మన కాంటాక్ట్స్, అంటే మీ వాట్సాప్ నెంబర్ ఏంటి అంటే మాటి మనం చెప్పాల్సిన అవసరం లేకుండా దానిలో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసేసి ఎక్కడైనా అతకబెట్టారనుకోండి. సో ఎవరైనా మీ వాట్సాప్ నెంబర్ ఏంటి అంటే పోయి స్కాన్ చేసుకోపో అంటే అతను స్కాన్ చేసుకుంటాడు అన్నట్టు. సో అతని ఆ కాంటాక్ట్ అనేది అతని మొబైల్ కాంటాక్ట్లో యాడ్ అయిపోతుంది. సో ఎవరైతే బిజినెస్ పీపుల్స్ ఉంటారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫోర్ట్నైట్ గురించి. సో ఎలాగైతే పబ్జీ పాపులరో, ఈ ఫోర్ట్నైట్ కూడా చాలా పాపులర్ కదా. సో దీనికి సంబంధించిన ఒక టోర్నమెంట్ నిర్వహించబోతున్నారు. సో నవంబర్ 17 నుంచి మీరు ఏంటి అంటే IGX అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో 25 ప్లేయర్స్కి మాత్రమే, మొబైల్లో కాదు ఇది, PS4 ఏదైతే ఉంటుందో దానికోసం. ఓకే, సో దీనిలో మనకు 24 నుంచి 25 వరకు దీనికి సంబంధించిన టోర్నమెంట్ ఉంటుంది అట. సో అంతేకాకుండా మరి మీకు ఈ గేమ్ ఇష్టం లేకపోతే ఇంకా వేరే గేమ్స్ మనకు ఫీఫా, తర్వాత వచ్చేసి WWE సంబంధించిన గేమ్, తర్వాత Tekken 7, ఈ గేమ్స్ సంబంధించిన టోర్నమెంట్స్ కూడా దానిలో జరుగుతున్నాయి. సో ఒకసారి IGX వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు చూడొచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వన్ ప్లస్ ఫైవ్టీకి హైడ్రోజన్ OS అనేది చైనాలో రూల్ అవుట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ ఏంటి అంటే ఇది ఆండ్రాయిడ్ పై అన్నట్టు, హైడ్రోజన్ OS ఆండ్రాయిడ్ పై బేస్డ్ది రూల్ అవుట్ అవ్వడం స్టార్ట్ చేశారు. సో మనకు ఆక్సిజన్ OS లేదా మళ్ళీ హైడ్రోజన్ OS ఏంటి అని అనుకుంటారా, యాక్చువల్లీ మన ఇండియాలో మనకు ఆక్సిజన్ OS పేరుతోటి వన్ ప్లస్ డివైజ్లలో వస్తుంది. అలా కాకుండా చైనాలో చూసుకున్నట్టయితే హైడ్రోజన్ పేరుతోటే వాళ్ళకి ఏంటి అంటే ఈ OS అనేది కస్టమైజ్ చేసిన OS అనేది ఇస్తూ ఉంటారు. సో మనతో పోల్చుకున్నట్టయితే వాళ్ళకి చాలా ఎక్కువ ఫీచర్స్ ఉంటూ ఉంటాయి. సో చైనీస్ ప్రజలు ఏంటి అంటే వాళ్ళకి స్టాక్ హ్యాండ్రెడ్ ఇష్టం ఉండదు, అంటే మనకు క్లీన్ UI ఉంటుంది చూసారా, చాలా మందికి అలా ఇష్టం ఉంటుంది, కాకపోతే చైనా వాళ్ళకి అలా ఇష్టం ఉండదు. వాళ్ళకి ఏంటి అంటే హైడ్రోజన్ OS చూసుకున్నట్టయితే మన OSతో పోల్చుకున్నట్టయితే ఇంకా చాలా ఆప్షన్ కనిపిస్తాయి, కాబట్టి వాళ్ళు దాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీకి సంబంధించిన ఒక IMX 1833 అనే పేరుతోటి గిగ్ బెంచ్ స్పాట్ అయింది. సో ఇది మనకి హీలియో P60 ప్రాసెసర్ తోటి 4GB ర్యామ్ తోటి వస్తుంది అని ఒక లీక్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక న్యూస్ కూడా ఉంది, కాకపోతే మరి ఇవి రెండు సేమా వేరు ఉన్నదా ఐడియా లేదు నాకేంటంటే, రెండు ఆర్టికల్స్ చదివాను. ఇంకొకటి ఏంటి అంటే రియల్మీ U పేరుతోటి ఈ మంత్లోనే ఇంకొక మొబైల్ రాబోతున్నట్టు, అది కూడా మనకి హీలియో P70 ప్రాసెసర్ తోటి రాబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇంతకుముందు నేను చెప్పాను చూసారా IMX 1833 అని. సో అదేంటి అంటే మనకు హీలియో P60 ప్రాసెసర్ తోటి రాబోతుంది. ఇదేంటంటే మరి U సిరీస్ అన్నారు చూసారా, హీలియో P70 అంటున్నారు. సో ఇంతకుముందు చెప్పిన IMX అది మనకు వుక్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వచ్చే విధంగా తెలుస్తుంది. సో మనకు పేరే
పేరైతే మారుద్ది, పేరైతే ఏంటి అంటే రియల్మీ యు అనే సిరీస్ తోటి రాబోతుంది, రియల్మీ 3 అని రాదన్నట్టు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ సంబంధించి, ఇన్స్టాగ్రామ్ లో ఒక కొత్త ఫీచర్ అనేది రూల్ అవడం స్టార్ట్ అయిపోయింది యువర్ యాక్టివిటీ పేరుతోటి. అంటే మనం ఇన్స్టాగ్రామ్ లో ఇంత టైం స్పెండ్ చేస్తున్నాము అని తెలుసుకోవడానికి ఈ ఫీచర్ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫేస్బుక్ సంబంధించి, ఫేస్బుక్ లో అండో ఫీచర్ వస్తాయని చెప్పాను చూసారా, సో ఆ ఫీచర్ అనేది రావడం స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పటి నుంచి మనం ఏదైనా ఫేస్బుక్ లో మెసేజ్ పంపించాం చూసారా, సో ఆ మెసేజ్ మనం 10 మినిట్స్ లోపు ఆ యూజర్ అనే వాడు చూడకపోతే బ్యాక్ తెచ్చుకోవచ్చు అన్నట్టు. అంటే డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఉంది చూసారా, సో మనకు వాట్సాప్ లో, సో అటువంటి ఫీచర్ ఇది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నోకియా గురించి, నోకియా అనేది 106 అనే పేరుతో ఒక కొత్త మొబైల్ తీసుకొచ్చింది. అంటే ఫీచర్ ఫోన్ అన్నట్టు, ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిన 2013 వచ్చిన మోడల్ సంబంధించింది ఇది మళ్ళీ అన్నట్టు రీబ్రాండెడ్ వర్షన్. సో దీనిలో మనకు 20 డేస్ బ్యాటరీ బ్యాకప్, స్టాండ్ బై టైం ఏదైతే ఉంటుందో 20 డేస్ ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇది మనకు 800 mAh బ్యాటరీతో వస్తుంది. సో దీనిలో మనకు 4 MB ర్యామ్, 4 MB స్టోరేజ్ ఉంటుంది. సో ఎవరైతే ఫీచర్ ఫోన్స్ వాడాలి అనుకుంటారో వాళ్ళకి యూజ్ అవుద్ది. ప్రైస్ చూసుకున్నట్టయితే 1599. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ 3కి సంబంధించి. సో ఈ మొబైల్ ఎప్పటి నుంచి లాంచ్ అయిందో అప్పటి నుంచి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది కదా, మళ్ళీ ఇంకొక ప్రాబ్లం వచ్చింది. చాలా మంది యూజర్స్ మా డిస్ప్లే మొత్తం బ్రైట్ అయిపోతుంది అని చెప్పేసి చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. నిన్ననే నేను ఒక న్యూస్ చెప్పాను, ఏంటి అంటే దాంట్లో ఆటోమేటిక్గా SMS డిలీట్ అయిపోతున్నాయని. సో అంతకుముందు సౌండ్కి సంబంధించిన ఇష్యూ వచ్చింది. సో ఎప్పటి నుంచి లాంచ్ అయిందో అప్పటి నుంచి ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంటుంది. పాపం ఇది ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి ఆ ఫోన్ తీసి బండకి కొట్టబుద్దవుతుంది కావచ్చు. సో అంత కోపం వస్తుంది కావచ్చు. సో మొత్తానికి ఏంటి అంటే గూగుల్ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే మేము అటువంటి ఇష్యూ వచ్చిన డివైస్ని రిప్లేస్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హ్యాకర్కి సంబంధించి. సో హ్యాకర్కి సంబంధించిన ఒక కాంటెస్ట్ అనేది నడుస్తుంది టోక్యోలో, యాన్యువల్ హ్యాకింగ్ కాంటెస్ట్ పేరుతోటి. సో దీంట్లో చాలామంది హ్యాకర్స్, పెద్ద పెద్ద హ్యాకర్స్ అనే వాళ్ళు పాల్గొంటారు అన్నట్టు. సో దీంట్లో ఫస్ట్ రోజే కొన్ని 3 మొబైల్స్ని హ్యాక్ చేశారు. అవేంటి అంటే MI 6, సామ్సంగ్ S9, తర్వాత వచ్చేసి iPhone 10 మొబైల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ రోజే హ్యాక్ చేసేసారు. సో వీళ్ళకు రివార్డ్ ఇస్తారన్నట్టు. వీళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే మొబైల్స్ అయినా సరే ఏదైనా సరే వాళ్ళకు వర్నబిలిటీస్ ఏవైతే ఉంటాయో దాన్ని కనుక్కొని చెప్పడం అన్నట్టు. సో దాన్ని చెప్పినందుకు గాను వీళ్ళకి ప్రైజ్ మనీ ఇస్తున్నారు అన్నట్టు. సో మనం ఇన్ని రోజులు అనుకుంటూ ఉన్నాం కదా ఐఫోన్ సంబంధించిన మొబైల్ ఎవరు హ్యాక్ చేయలేరని, కాకపోతే ఫస్ట్ డేనే దాన్ని హ్యాక్ చేసి పడేశారు. నెక్స్ట్ వచ్చేసి జింజర్ అనే రోబోట్ గురించి. సో మనకు కాఠ్మండు, నేపాల్ కాఠ్మండులో అక్కడ లోకల్ కంపెనీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఈ రోబోని క్రియేట్ చేశారట. సో ఇది మనకు నేపాలీ ప్లస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రెండింటి మాట్లాడుతున్నట్టు. సో ఆ రెస్టారెంట్లో వెళ్ళిన తర్వాత, ఇది మన దగ్గరకు వచ్చేసిన తర్వాత మనం ఆర్డర్ ఇచ్చేస్తే వెళ్ళి ఆ ఆర్డర్ని తీసుకొని వచ్చేస్తారట. సో మనుషులు కాకుండా రోబోట్ చేయడం అన్నట్టు, ఫస్ట్ బెటర్ అన్నట్టు ఇటువంటి పనులు చేయడం. సో ఇది మనకు 1.5 మీటర్స్ ఎత్తు ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8150 ప్రాసెసర్ గురించి. సో దీనికి సంబంధించి 1-2 స్కోర్ ఏదైతే ఉంటుందో దాన్ని రివీల్ చేశారు. దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఉన్న స్కోర్స్లలో హైయెస్ట్ స్కోర్ని అచీవ్ చేసింది అన్నట్టు. సో ఇంతమంది చూసుకున్నట్టయితే మనకు కెరీ 980 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో అది మనకు 365,000 56,000 వాళ్ళకు ఉంటే ఇది వచ్చేసి 362,000 స్కోర్ చేసి ఇప్పటి వరకు ఉన్న అన్ని ప్రాసెసర్లో హైయెస్ట్ స్కోర్ పొందిన ప్రాసెసర్ అన్నట్టు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యూకే యూనివర్సిటీ వాళ్ళు ఒక కొత్త టెక్నాలజీని తీసుకొని రాబోతున్నారు, అంటే కొత్త కాన్సెప్ట్ అన్నట్టు. సో దాని ప్రకారం ఏంటి అంటే క్లౌడ్ అప్లోడింగ్ పేరుతోటి. అంటే ఈ కాన్సెప్ట్ని మనం యూజ్ చేసినట్టయితే మన మొబైల్ బ్యాటరీ ఏదైతే ఉంటుందో అది 60% ఎక్కువ మనం తెప్పించుకోవచ్చు అని చెప్తున్నారు అన్నట్టు. అంటే మన మొబైల్లో ఏదైనా యాప్స్ ఇన్స్టాల్ చేస్తాం చూసారా, సో దానికోసం మన మొబైల్లో కాంపోనెంట్స్ యూజ్ అవుతాయి కదా. సో ఆ కాంపోనెంట్స్ యూజ్ అవ్వకుండా, సో ఇలా మనం క్లౌడ్ ఎగ్జిక్యూషన్ చేయడం వల్ల మన మొబైల్లో ఉండే కాంపోనెంట్స్ ఎక్కువ యూజ్ అవ్వకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకు ఇది ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది అన్నట్టు. అంతేకాకుండా డేటా కూడా చాలా తక్కువ ఖర్చు అవుతుంది అంట, ఓన్లీ 1 MB డేటా మాత్రమే ఖర్చు అవుతుంది అని చెప్తున్నారు ఇటువంటి యాప్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి. సో ఫ్రెండ్స్, మరి ఇది ఇవాళ టెక్నిక్స్. ఈ టెక్నిక్స్లలో మీకు ఏ టెక్నిక్స్ అనేది బాగా నచ్చిందని కింద కామెంట్లో రాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.